देवी नवरात्रि उत्सवाल्लो भागंगा चंदुर्ति मंडलंलो पलु ग्रामाल्लो दुर्गामाता विग्रहालनु प्रतिष्ठिंचारु। दींट्लो भागंगा मंडल केंद्रंलोने सेस कार्यालयंलो सेस डायरेक्टर अल्लाडि रमेश आध्वर्यंलो दुर्गामाता विग्रहानि प्रतिष्ठिंचारु। ఈ సందర్భంగా అమ్మవారికి అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ప్రతి సంవత్సరం కార్యాలయంలో వినాయక ప్రతిష్ఠాపన దుర్గామాత ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు। అలాగే మండలంలో బండపల్లి గ్రామంలో పల్లె మీద యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు। ఇదే గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠించారు। అలాగే చందుర్తి లింగంపేట మర్రిగడ్డ మాల్యాల గ్రామంలో కూడా దుర్గామాతను ప్రతిష్ఠించారు। దుర్గామాత మండపాల వద్ద అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రతిష్ఠించారు। అమ్మవారు మొదటి రోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు। ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। బండపల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ క్లబ్ సభ్యులు దుర్గామాత దీక్ష చేపట్టారు। దసరా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి చందుర్తి మండల కేంద్రంలో సిరిసిల్ల రాజన్న జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మరి ఈ రోజు ఆ దుర్గామాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పులి సత్యం గారు, అదేవిధంగా లింగాల మల్లయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మల్లేశం గారు, మా సెస్ సిబ్బంది, పాతిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కరోనా బారి నుండి మరి కోవిడ్-19 కరోనా బారి నుంచి మరి బయటపడే విధంగా ఆ దుర్గామాత యొక్క కృపాకటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొకసారి శివన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో సెస్ ఆఫీసులో మన అల్లారి రమేష్ గారు డైరెక్టర్ గారు గతంలో కూడా పీన సంవత్సరంలో కూడా అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది। ఎందుకంటే మన రైతులు మంచిగా ఉండాలని, ఇలా చేసే మన సెస్లో చేసే సిబ్బంది కూడా మంచిగా ఉండాలని ఈ అమ్మవారిని పెట్టి, ఎందుకంటే పాడి పంటలు చల్లగా అన్నీ పండాలని ఈ నవరాత్రులు జరుగుతాయి। ఎందుకంటే ఈ అమ్మవారు ప్రతిరోజు ఒక రూపం దాల్స్తుంది, ప్రతి వాళ్ళకు తెలుసు దాదాపుగా, ఎందుకనంటే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది। అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు।